हाय फ्रेंड्स, वेलकम टू आर्ट्स क्राफ्ट्स ऑल। अंदर एला उन्नारू? इवाल मनं वंकाय पच्चिकारं करी एला तयार चेसुकोवालो तेलुसुकुंदां। मुंदुगा कावाल्सिन पदार्थालेंटो चूसेद्दां। वंकायलु 5, सन्न मुक्कलुगा कट चेसुकुन्न 2 पेद्द उल्लिपायलु, जीरा 1 स्पून, సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి 2 స్పూన్స్, వెల్లుల్లిపాయలు 5, ఉప్పు 1 స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 6, కొత్తిమీర 3 స్పూన్స్, చింతపండు రసం 1 స్పూన్, ఆయిల్ 6 స్పూన్స్। ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। ముందుగా ఒక మిక్సీ జార్లో 5 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీరా, 2 స్పూన్స్ ఎండు కొబ్బరి, 1 స్పూన్ సాల్ట్, 2 పచ్చిమిరపకాయలు, 6 కరివేపాకులు, 1 స్పూన్ చింతపండు రసం, 3 స్పూన్స్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు। అన్నీ యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక స్మూత్ పేస్ట్ లాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక పాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడైన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం పాన్లోకి వేసుకోండి। పచ్చి వాసన పోయేంత వరకు ఈ పేస్ట్ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోండి। అడుగున మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి। ఇది కరెక్ట్గా ఫ్రై అవ్వడానికి కనీసం ఒక 15 నిమిషాల టైం పడుతుంది। ఇప్పుడు ఈ పేస్ట్ కరెక్ట్గా ఉడికిపోయినట్లే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి ఈ పేస్ట్ని తీసేసుకుందాం। ఇప్పుడు వంకాయలను తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకోండి। ఈ విధంగా అన్ని వంకాయలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక పాన్ తీసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి। ఆయిల్ వేడైన తర్వాత ఈ కట్ చేసుకున్న వంకాయలన్నీ ఈ పాన్లో వేసుకొని వంకాయలని బాగా ఫ్రై చేసుకోండి। మధ్య మధ్యలో వంకాయలని తిప్పుకుంటూ ఉండండి। అలా చేయడం వల్ల వంకాయలు మాడిపోకుండా ఉంటాయి। వంకాయలు కరెక్ట్గా ఉడికాయో లేవో తెలుసుకోవడానికి ఒక నైఫ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా వంకాయలని ప్రెస్ చేసుకోండి। ఇలా ప్రెస్ చేసుకున్నప్పుడు వంకాయలు కనుక మెత్తగా అనిపిస్తే వంకాయలు ఉడికిపోయినట్లే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వంకాయలని ఒక ప్లేట్లోకి తీసుకోండి। ఇందాక మనం ఫ్రై చేసుకున్న పేస్ట్ తీసుకొని ఈ వంకాయల మధ్యలో స్టఫ్ చేసుకోండి। ఇంతే అండి, వంకాయ పచ్చికారం కర్రీ రెడీ అయిపోయినట్లే। వేడి వేడి అన్నంలో ఈ కర్రీని వేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది। వంకాయలంటే ఎవరికి నచ్చదు చెప్పండి? ఒకవేళ నచ్చని వారు ఎవరైనా ఉన్నా ఒక్కసారి ఈ వంకాయ పచ్చికారం కర్రీని ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది। ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।